మాణిక్యముల వంటి మాటలు కలిగిన వాడు కాబట్టి మాణిక్యవాచకర్రని బిరుదునిచ్చి శివుడనైన నేనే రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని కింద కూర్చుని మాణిక్యవాచకర్ చెప్పిన స్తోత్రాలన్నీ వ్రాసి తెచ్చాను. అవే ఈ తాళపత్ర గ్రంథాలు. ఇవి లోకంలో ప్రఖ్యాతి పొందాలని శివశాసనం, అందుకని నందికేశ్వరుడి ముద్ర వేశానని చిదంబరంలో నటరాజు పాదాల దగ్గర పెట్టారు. నువ్వు నీకో నాలుగు పద్యాలు వచ్చాయి, నీకో నాలుగు శ్లోకాలు వచ్చాయి, నీకు పక్క పండితుండి చూసి అసూయి ఉంటే, నీకు పక్క పండితుండి చూసి ద్వేషం ఉంటే ఎలా శివభక్తుడివి? దేనికి విభూతి, దేనికి బొట్టు, దేనికి రుద్రాక్షలు వేసుకోవడం, ఎందుకు ఈ ప్రవచనాలు? పక్క పండితుణ్ణి కాదు, నాలుగు ముక్కలు మాట్లాడేవాడిని చూసినా, రెండు మంచి పనులు చేసేవాడిని చూసినా అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని మంచి పనులు చేస్తున్నాడని గ్రహించి ప్రేమతో దాని గురించి నువ్వు చెప్పగలగాలి. శివుడి చదువుకి సార్థక్యం ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం అంటే మాణిక్యవాచకర్రు ఎప్పుడెప్పుడు శివుడి మీద పొంగొస్తే అప్పుడప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిలబడి శివుడి మీద పత్రికలు చెప్పేసేవారు, చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఆయన ఏం కాగితాలు కళాలు పెట్టి ఆయన ఏం రాయలేదు. పరవశం కలిగినప్పుడల్లా శివుడి మీద చెప్పి వెళ్ళిపోయారు. మాణిక్యవాచకర్రు పెద్దవారైపోయారు. మరి పెద్దవారైపోయాక శరీరం వదిలేయరు, శరీరం వెళ్ళిపోతుంది, శరీరంతో పాటు మాణిక్యవాచకర్ చేసినటువంటి స్తోత్రాలు వెళ్ళిపోతాయి. అవి మాణిక్యముల వంటివి, అవి ఉండాలి లోకానికి. ఎవరు వెళ్ళారో తెలుసా? శివుడు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో తెలుసా? నేర్చుకునేవాడిగా వెళ్ళాడు, వెళ్ళి అభ్యర్థించాడు. మీ మాటలు మాణిక్యములు, అవి మామూలు మాటలు కావు, అవి చదువుకున్న వాళ్ళు ఉద్ధరింపబడతారు. మాణిక్యముల వంటి మీ మాటలు గాలిలో వెళ్ళిపోవడానికి వీల్లేదు, వాటికి శాశ్వతత్వం కావాలి. మీరు శ్రమ తీసుకుంటారా నా కోసం? ఎందుకు మాట్లాడడం శ్రమ, ఊపిరి మీద పనిచేస్తుంది, ఊపిరి ఎక్కువ ఖర్చు అయిపోతుంది, మాట్లాడడంలో ఎక్కువ ఖర్చు అయిపోతే తొందరగా మృత్యు వస్తుంది. ఊపిరిల మీద జీవితం ఆధారపడుతుంది. మీరు లోకం కోసం అనేక సార్లు స్తోత్రాలు చేశారు, ఇప్పుడు ఇంకొకసారి చేస్తారా? మీ మాటలు మాణిక్యములు కదా, మాణిక్యములు నేల మీద పడిపోతే వదిలేస్తారా? ఏరి మూట కట్టుకోరు? నేను ఒక్కసారి మూట కట్టుకుంటాను, మళ్ళీ ఒక్కసారి చెప్పండి అన్నాడు. ఆయనకి పరవశం, ఆయనకి ఇంకా కాలం తెలియదు శివుడి గురించి చెప్పమంటే. రాత్రి కూర్చున్నాడు ఆయన ఎనిమిదింటికి, తెల్లవారుజామున మూడింటి వరకు ఆయన చెప్పేస్తూనే ఉన్నాడు శివుడి గురించి. ఈయన రాసుకుంటూనే ఉన్నారు. ఎవరు? శంకరుడు. అన్నీ రాసేశాడు. రాసేసి చెప్పాను లేవయ్యా సాధ్యమైనని, అంతకన్నా మీకు శ్వాసకి బాధ పెట్టను, బహు సంతోషం అని ఈ వ్రాసిన తాళపత్ర గ్రంథాలన్నీ తాడు కట్టి నందీశ్వరుడి ముద్ర వేశారు. వేసి చిదంబరంలో నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు. ఎవరా నటరాజు? శివుడే. నటరాజు ఎవరు? సమస్త విద్యలకు అధిదేవత. ఆయన పాదాల దగ్గర పెట్టారు. పెడితే అవి పొద్దున్న అర్చకులు వచ్చి చూశారు. మాణిక్యముల వంటి మాటలు కలిగిన వాడు కాబట్టి మాణిక్యవాచకర్రని బిరుదునిచ్చి శివుడనైన నేనే రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని కింద కూర్చుని మాణిక్యవాచకర్ చెప్పిన స్తోత్రాలన్నీ వ్రాసి తెచ్చాను. అవే ఈ తాళపత్ర గ్రంథాలు. ఇవి లోకంలో ప్రఖ్యాతి పొందాలని శివశాసనం, అందుకని నందికేశ్వరుడి ముద్ర వేశానని చిదంబరంలో నటరాజు పాదాల దగ్గర పెట్టారు. అది చదివారు. ఉపోద్ఘాతం అంటారు కదా, అది చదివి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్కి చెప్తే మాణిక్యవాచకర్ లోపలికి వచ్చారు. శివ రాత్రంతా కింద కూర్చున్నావా, నీ చెప్పింది రాశావా? అవ్వా అవ్వా అవ్వా, నా మాటలు మాణిక్యాలా? నువ్విచ్చిన శక్తి, నీ మీద చెప్పినవి మాణిక్యాలు నువ్వు రాశావా? నా మీద ఇంత ప్రేమ, నువ్వు నీవా మాణిక్యాలు? నీ గురించి చెప్పినవి మాణిక్యాలని నువ్వు వ్రాసి పట్టుకెళ్ళావా? నాకింత గౌరవం ఇచ్చావా? సకల విద్యాధీశుడవు నువ్వు, నన్ను ఇంత గౌరవించావా? ఆనందం ఆగలేదు ఆయనకి, ఉద్వేగం పొందేశాడు. గట్టిగా అరుస్తూ స్తోత్రం చెప్పాడు. అంతే, ఆయన హృదయక్షేత్రంలోంచి జ్యోతి బయలుదేరి వెళ్ళి అందరూ చూస్తుండగా నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయి మాణిక్యవాచకారు పడిపోయారు. ఆ స్తోత్రాలు తాళపత్ర గ్రంథాలన్నీ అలాగే ఉండిపోయాయి. దేనికి కాల్చనాని ప్రవచనాలు? పక్క పండితుణ్ణి చూస్తే అసూయ పడితే నువ్వేం శివభక్తుడివి? దేనికి ప్రవచనం చేస్తావు? ఎందుకు పుస్తకాలకు ముందు మాటలు రాయడం? ఎందుకు వేదికలు ఎక్కడం? కాదు, నాలుగు మాటలు వచ్చిన వాడిని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి వారిలో మంచిని చూసి, లేదు 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 పాపం అతనిలో ఆ మంచితనం ఉంది అని నువ్వు ముందు మంచి గురించి మాట్లాడగలిగితే
అవతల వాడు సంతోషంగా ఉండాలని కోరుకోగలిగితే నువ్వు శివుడు అవుతున్నావని గుర్తు. లేనినాడు నువ్వు దారి తెప్పావు, నీకు శివుడు అర్థం కాలేదు, నీకు అన్వయం కాలేదు జీవితంలో. శివకథలు శివభక్తి వినడానికి మాత్రమే పనికొచ్చేవి కావు, జీవితంలోకి అన్వయం చేసుకుంటే శివుడు అవుతాడు. తింటే కదా నేనవుతాను. ఇప్పుడు నేను ఈ ప్రవచనం చేసేసి విడిదికెడతాను, నాకేదో ఓ రొట్టు ఓ పండు మొక్కో పెట్టారనుకోండి, తింటే కదా అది నేనైపోతుంది, జీర్ణమైపోయి శక్తిగా నేనైపోతుంది. నేను తిన్న బొప్పాయి పండు మొక్క నేనైపోతుంది, నేను తాగిన నీళ్లు నేనైపోతాయి, నేను తాగిన అట్టు నేనైపోతుంది, నేను చదివింది నేనైపోయింది. ఎప్పుడు నేను దాన్ని అనుష్ఠించినప్పుడు, అనుష్ఠించలేదు అనుకోండి ఎప్పటికీ శివుడు అవుతాను. ఎన్ని విన్నా ఆయన వేరు నేను వేరుగానే ఉన్నాను. నేను ఆయన కావాలి అంటే నేను ఆయన యందు కరిగిపోవాలి, పంచదార నీటిలో కరిగినట్టు, పాలు నీటిలో కలిసినట్టు నేను ఆయన యందు కలిసిపోయి కరిగిపోవాలి. అంటే ఆయన గుణములు నాకు రావాలి, అన్నిటా నాకు ఆయన ఆదర్శము కావాలి.